हेलो गाइस वेलकम टू माय यूट्यूब चैनल सिनेमा जातरा। सो ई वारंला रिलीज अयिन मूवीस अटु हिंदी तेलुगु तमिल मलयालम टोटल मूवीस 6 मूवीस पर ओकट ओटीटी मूवी। सो आ 7 ओतम 6 मूवीस ओकट ओटीटी सीरीज। सो मुंदुगा 6 मूवीस लोके ले ऑलरेडी ओक मूवी निन्न रात्रि प्रीमियर शो चूसी जरम अंटे प्रीमियर शो అయ్యింది చూడడం జరిగింది మన డేవిడ్ టైటిల్లో లక్కీ భాస్కర్. సో వాళ్ళు ఆల్రెడీ రివ్యూ పెట్టేసాం, వాళ్ళైనా చూడని వాళ్ళు ఉంటే దయచేసి వెంటనే చూడని భయ్యా మన లక్కీ భాస్కర్ చాలా అంటే చాలా బాగుంది. ఒక మిడిల్ క్లాస్ అంటే ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి ఎలా వచ్చానంటే ఆకర్షణతో ఉంటుంది భయ్యా. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేసా, అటు సాంగ్స్ పరంగా డైరెక్షన్ పరంగా ఆల్ ఎవ్రీథింగ్ వెరీ గుడ్. సో ఇది భయ్య ఆల్రెడీ పెట్టేసా, చూడని వాళ్ళు ఉంటే దయచేసి వెంటనే మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూసాను భయ్య లక్కీ భాస్కర్. సో ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేసి కా. ఈ సినిమా నేను మన కిరణ్ అభావరంతో పాటు చూడడం జరిగింది భయ్య. చాలా అంటే చాలా బాగా క్రౌడ్ వచ్చింది. సో సంజయ్ థియేటర్లో చూడడం జరిగింది భయ్య మార్నింగ్ 11 o'clock షో. ఓ టైం 2:30 అవుతుంది. సో రివ్యూ చాలా లేట్ వచ్చేస్తుంది. అయినా ఏమనుకోకండి భయ్య, నా వీలైనంత వరకు త్వరగా జల్లి ఇచ్చేద్దామని ప్రయత్నం చేస్తున్నాను. సో ఇది భయ్య కానే మూవీ చూడడం జరిగింది సెకండ్ మూవీ. సో అది కిరణా భవనం ఆయన వచ్చింది భయ్య. ఆయన ఇంకా వాళ్ళ వైఫ్ ఇంకా ఫ్యామిలీ కొలీగ్స్ కొందామని ఫ్యామిలీస్తో పాటు ఆయన తీసుకుని వచ్చి మన సంజయ్ థియేటర్కి ఆయన కొద్దిగా ఇంకా ఉంటే నేను అంటే ఆయన నేను కింద ఉన్నా ఆయన పైన ఉన్నా. సో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసా భయ్య. సో చాలామంది రివ్యూస్ విషయానికి వచ్చేసా ఓకే గుడ్ బొబ్బొచ్చ ఆయన మాటలు చెప్పినట్టే సినిమా తోపు అని అంటుండగా ఓకే. నాకు ఈ సినిమా చూసినంత సేపు ఇది మొత్తం 1977 బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది భయ్య. సో నాకు సినిమా చూసినంత సేపు అయితే నాకు అంత సినిమా సూపర్ హిట్ చెప్పలేము కానీ ఓకే ఇట్స్ యావరేజ్ మూవీ. అది పోయి ఎందుకు అంటున్నానని చెప్తాం. సో ముందుగా కానే మనం స్టోరీకి వెళ్ళిపోదాం భయ్య. అసలు నేను ఓకే అని చెప్పడం రివ్యూ చాలా మంది అందరు బాగున్నాను నేను బా అంటే ఇది బాగాలే అని అంటలే ఓకే వంట మోచబోల్ అని చెప్పవచ్చు అని నా ఉద్దేశం, నాకు అట్లా అనిపించింది. సో ఎందుకంటున్నా అది మనం తెలుసుకున్నాం భయ్య. సో కానే స్టోరీలోకి వెళ్ళిపోయాం. సో కానే స్టోరీలో భయ్య ఇది మొత్తం ఓల్డెన్ డేస్ అంటే 1970 జరిగే కథాంశ భయ్య. మళ్ళీ దీనికి ఒక పార్ట్ 2 అంట భయ్య. పెద్ద పెద్ద సినిమాలకే పార్ట్ 2లు తీసాంత ఓపిక వీసేసి చచ్చిపోతున్నాం. అలా ఇంకా చిన్న సినిమాలకు బి పార్ట్ 2 అంటే చాలా చాలా అంటే చాలా వేస్ట్ భయ్య. దయచేసి పార్ట్ 2ల అన్ని ప్లాన్ చేయకండి, పార్ట్ 1 అన్నీ అయిపోగొట్టుకొని సో కథలకు వెళ్ళిపోదాం భయ్య. 1977 అనే గ్రామంలో అంటే 1970 ఒక ఆకర్షణ జరుగుతుంది భయ్య. మన హీరో పేరు వచ్చేసి వాసుదేవ్. సో వాసుదేవ్ ఒక నార్మల్ అది ఏమంటారు ఎప్పుడు లేదు కానీ ఆ పోస్ట్ అప్పట్లో నేను 2010 వరకు అది ఉంది, ఉత్తరాలు ఇంటింటికి ఇవ్వడము అదేది జరుగుతుంది. సో అట్లా పోస్ట్ మ్యాన్ మన వాసుదేవ్ పోస్ట్ మ్యాన్ ఒక పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడంటే ఆయన దగ్గరికి వచ్చే ప్రతి లెటర్ A to Z చదువుతారు భయ్య. సో అట్లా తెలియకుండా ఒక లెటర్ చదువుతారు. సో ఆ లెటర్లో కొన్ని వేరే ఆకాంక్షణ అవి ఇవి ప్లస్ ఇంకొకటి ఆయన చుట్టూ ఒక ఏమంటారు ఇన్వెస్టిగేషన్ రిపోర్టర్స్ అది ఇది అంటే మన ఏమంటారు ఇన్వెస్టిగేటర్ వాళ్ళు వీళ్ళు ఆయన చుట్టూ తిరుగుతారు అంటే సిబిసిఐడి లాగా. సో అట్లా తిరిగిన కాలంలో ఒక విలేజ్లో ఒక అమ్మాయిని కలిసారు భయ్య, తనవి రామ్ కొత్త హీరోని భయ్య. ఇంతకుముందు నేను ఎక్కడ చూడలే. సో ఆ అమ్మాయి కలిసిన వెంటనే ఈ ఒక ఆంధ్రప్రదేశ్ అంటే కృష్ణగిరి అనే గ్రామంలో ఒక అంటే ఒక ఏమంటారు నార్మల్ అంటే నేను స్టోరీ లైన్ చెప్తా భయ్య, ఫస్ట్ ఆఫ్ సెకండ్ ఆఫ్ అని చెప్పలేదు. కానీ ఫస్ట్ ఆఫ్ అంటే ప్రీ ఇంట్రోల్ అయితే బాబా అది హైలైట్ భయ్య. క్లైమాక్స్ అయితే 20 నిమిషాలు గూస్ బంప్స్ వచ్చినాయి. కిరణ్ అభావరం చెప్పినట్టే ఓకే నాకైతే మూవీ అంతా ఏం అనకపోయా ఓకే అక్కడక్కడ అనిపి అంటే బాగుంది ఓకే. కమింగ్ టు ద పాయింట్ బీజిఎం భయ్య, ఆడు 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 పూనకమే ఆడు ఈ ఒక్క సాంగ్ భయ్య నాకైతే ఇట్లా గూస్ బంప్స్ లేచి వచ్చినావో ఇప్పటికీ నా ఎటుకలవో ఒక్క సాంగ్ భయ్య. ఆడు 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 నిమ్మ అంటే విలేజ్ గ్రామంలో ఒకటి పాట వస్తుంది భయ్య, అదొక్కటే హైలైట్ అనిపించింది ఆ పాట.
మీతే పాట ఏదో అంటే లిరిక్స్ అంత వస్తలే. ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనే పేరు నాకు తెలియదు, సామ్సియస్ మ్యూజిక్ ఏదో అంట. సో ఆయన ఇంతవరకు నేను పేరు వినలే భయ్యా, నిజం చెప్తా పేరు వినలే. సో ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వచ్చేసి నిజంగా భయ్యా ఇట్స్ అ వెరీ గుడ్. సో కంప్యూటర్ స్టోరీ భయ్యా, సో కృష్ణగిరి అనే గ్రామంలో అక్కడ ఒక సంఘర్షణ, అంటే అమ్మాయిలు తప్పిపోతారు, మిస్ అవుతారు. అది ఏ విధంగా మిస్ అయ్యింది, వాసుదేవ్ పైన ఇంతకి సిబిసిఐ పైన ఎందుకు ఇన్ని కేసులు పెడుతున్నాయి ఇన్ని అని కథాంశతో లాస్ట్ వరకు మన వాసుదేవిని ఎందుకు అమ్మాయిని కలిసాడు, అమ్మాయితో మోటివ్ ఏంది, మళ్ళీ ఇంతకి ఆ సత్యభామ వాడు ఆ సత్యభామతో ఇవన్నీ కొట్టేయలేని భయ్యా. అసలు వాసుదేవ్ ఆ గ్రామానికి ఏం చూశారు, ఏం జరిగి, అసలు ఇంతకి ఆ మర్డర్ చూసింది ఏంటి, ఆ మర్డర్ చంపిన ఎవరిని, అమ్మాయిని ఎందుకు కలిసాడు, అసలు ఆ గ్రామంలో అమ్మాయిలు అందరు ఎందుకు మిస్ అవుతున్నారో, ఇన్ని మిస్సింగ్ కేసు అని అన్ని క్వశ్చన్ మార్క్ ఉంటుంది భయ్యా. క్లైమాక్స్ వచ్చేసే భయ్యా, బాబా లాస్ట్ 20 మినిట్స్ భయ్యా, ఇంకా నా మైండ్లో నుంచి పోతలే. ఈ చిన్న సినిమా అయినా కానీ డైరెక్టర్ గారు అయితే, ఒక డైరెక్టర్ ఇంకొక రైటర్ అంట భయ్యా, చాలా బాగా ఇచ్చింది భయ్యా. చెప్తున్నా ప్రతి షాట్ ప్రతి ఫ్రేమ్ ప్రతి ఎవ్రీ ఫ్రేమ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. మెయిన్ ఎస్పెషల్లీ క్లైమాక్స్ ఒకటి, ప్రీ ఇంటర్వ్యూలో ఒకటి, చాలా అంటే చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఆయన డైరెక్టర్ పేరు సందీప్ దీప్ అంట. సో ఆయన చాలా అంటే చాలా చిన్న హీరో అయినా సరే కానీ చాలా బాగా హ్యాండిల్ చేశారు. మన హీరో హీరోని విషయం వచ్చేసే ఆల్రెడీ వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ చెప్పే అవసరం లేదు. ఆల్రెడీ హీరోని ఆయన మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టేసింది, మొన్న వచ్చిన గమ్ గమ్ గణేష అంటే అది ఫ్లాప్ అయింది. సో దాని తర్వాత మూడో మూవీ కా హీరో విషయం. సో హీరో పర్ఫార్మెన్స్ నేను చెప్పే అవసరం లేదు, మీ అందరికి తెలిసింది. ఆబ్వియస్లీ ఆయన వెరీ గుడ్ ఇంతకుముందు సినిమాల కన్నా. సో ఇది భయ్య కా సినిమా లాస్ట్ వాడికి అసలు ఏమవుతుంది, అసలు అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేసి వాసుదేవ్ పైన ఎందుకు ఇన్ని ఎలిగేషన్స్, అది ఇది అన్నీ సమాధానంకి చెక్ పెడతారు భయ్య. మన వాసుదేవ్ లాస్ట్ వరకు ఆయన ఉన్నారా లేదా పోరారా లేదా ఈ సమాధానం చెప్పే వాడుకు వెంటాడతారు భయ్య. అసలు నా పైన నన్ను టార్గెట్ చేసిన వాడు చాలా బాగుంటుంది భయ్య. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ చెప్పుకోవచ్చు, చాలా అంటే చాలా బాగుంది. ఎస్పెషల్లీ స్క్రీన్ ప్లే కానీ చాలా బాగుంది. సో మళ్ళీ దీనికి క్లైమాక్స్ ఒక ట్విస్ట్ ఇచ్చింది భయ్య పార్ట్ 2కి వెళ్ళి, అవన్నీ అవసరం లేదు భయ్యా, మంచిగా ఉంది. పార్ట్ 2లో పార్ట్ 3 పార్ట్ 3 అట్లా వద్దు భయ్యా. సో ఇది భయ్యా కానే మూవీ. సో దీనికి నేను ఇచ్చే రివ్యూ అండ్ రేటింగ్ అవుట్ ఆఫ్ 3 భయ్యా, ఎక్కడ తగ్గలే భయ్యా. సాంగ్స్ పరంగా, డైరెక్షన్ పరంగా, వాళ్ళ పర్ఫార్మెన్స్ పరంగా, స్టోరీ పరంగా, ఆల్ ఎవ్రీథింగ్ గుడ్. నాకు ఎందుకో కొన్ని సీన్స్ అక్కడక్కడ కొద్ది మైనస్ అనిపించాయి కానీ ఎవ్రీథింగ్ గుడ్ భయ్యా. సో కానీ మూవీ నేను ఇచ్చే రివ్యూ అండ్ రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి 3 భయ్యా. ఒకవేళ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించినో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఈరోజు సంజయ్ డేటాలో కిరణ భవరాన్ని చూడడం జరిగింది. ఒకవేళ మీరు చూస్తుంటే మీరు ఆయనతో ఫోటో దిగి ఎలా అనిపించినో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి భయ్యా.